సో గైస్ వెల్కమ్ టు ది ఛానల్. లాస్ట్ టైం కార్స్ 24 గురించి కొంపల్లిలో చేసాం కదా, ఇప్పుడు అత్తాపూర్ దాంట్లోకి వచ్చాము. సో అత్తాపూర్ యాడ్ ఎలా ఉందో చూపిస్తాను అండ్ స్టే ఎలా ఉందో చూపిస్తాను అండ్ కొన్ని కార్ల గురించి కూడా రివ్యూస్ చూపిస్తాను. ఇది అత్తాపూర్, మీరు కార్స్ 24 అని సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. మీరు గూగుల్లో చూసినా డైరెక్ట్ రావచ్చు, ఎవరైనా వచ్చి డైరెక్ట్ కార్ పిక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నియర్ బై లొకేషన్ ఇక్కడ ఉంటే ఇక్కడికి కూడా కార్ పిక్ చేసుకోవచ్చు. అండ్ కార్ చూపిస్తే చూడండి ఒకసారి, సో ఏరియా ఎట్లుంది. అండ్ ఇది యాడ్, కొంపల్లి యాడ్ కంటే చిన్నగా ఉంది కొంచెం, కానీ స్టే మాత్రం 200 స్టే అంట. ఇక్కడ కార్ వాషింగ్ ఇక్కడ ఉంది అండ్ ఇవన్నీ కార్స్ అండ్ చిన్న అక్కడ కూర్చోవడానికి ఉంది అండ్ పేపర్ వర్క్ ఏమైనా చేసుకోవాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పేపర్ వర్క్ చేసేది ఇక్కడ రూమ్ ఉంది, ఆ రూమ్ చూపిస్తా చూడండి ఒకసారి. సో ఈ వాష్ దాని పక్కకే పేపర్ వర్క్ జరిగే ఆఫీస్ ఇది. అండ్ ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉంటాయి ఇట్లాంటి బ్యానర్ ఉంటుంది, బ్యానర్ మీదనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ జీరో డౌన్ పేమెంట్ అండ్ పేపర్ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది. మీ సివిల్ మంచిగా ఉంటే డైరెక్ట్ జీరో డౌన్ పేమెంట్ మీదనే వచ్చేస్తుంది. సో పేపర్ వర్క్ మొత్తం దాంట్లో అయిపోతుంది. మీ సివిల్ స్కోర్ 750 ప్లస్ ఉంటే మీకు జీరో డౌన్ పేమెంట్లో వెహికల్ వచ్చేస్తుంది. కార్ రేట్స్ కూడా మీకు యాప్లో ఎలా ఉంటాయో ఇక్కడ మొత్తం చూపిస్తారు. అండ్ మాక్సిమం మీరు యాప్లో అయినా చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చాయినా మీకు ఏదైనా కార్ నచ్చితే దాని రేట్స్ ఇక్కడనే కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ స్విడాన్స్, ఎస్యూవీస్, మినీ ఎస్యూవీస్, హ్యాష్ బ్యాగ్స్, అన్ని వెహికల్స్ ఉంటాయి. మీరు ఎస్యూవీస్ చూసుకోవాలనుకుంటే ఎస్యూవీస్ కూడా, పెద్ద పెద్ద ఎస్యూవీస్ కూడా ఉన్నాయి. సో కార్స్ అన్ని ఇలా ఉంటాయి ఇక్కడ అండ్ ఇలా లైన్ లో ఉంటాయి. మీకు వచ్చి డైరెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని కార్ ఏదైనా నచ్చితే, ఇందాక ఫైనాన్స్ రూమ్ చూపించాను కదా, ఆ ఫైనాన్స్ రూమ్ లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి మీకు నచ్చిన కార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ సిబిల్ స్కోర్ ని బట్టి జీరో డౌన్ పేమెంట్ ఆ లేకపోతే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అండ్ కార్ మీద ఎంత డిస్కౌంట్ ఉంది ఇవన్నీ యాప్ లో చూపిస్తాయి. మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు యాప్ లో. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్స్ ఉంటాయి, మినీ కార్స్ ఉంటాయి కదా, మినీ కార్స్ కూడా లైక్ ఇలాంటివి. సో ఇట్లా అన్ని కార్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి ఏంటంటే అందరికి ఒకటే రేట్ చూపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అన్నట్టు ఏం మెన్షన్ చేయరు. ఇప్పుడు మీరు వచ్చి బార్గెన్ చేస్తే తగ్గడము లేకపోతే వేరే వాళ్ళకి ఎక్కువ చెప్పడము లేకపోతే మీకు ఎక్కువ చెప్పడం ఇట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ ఏదైతే యాప్ లో ఉంటుందో అంతే ఉంటుంది కార్ రేట్, ఏం ఎక్కువ తక్కువ చేయడం అలాంటివి ఏమి ఉండవు. దీంట్లో ఏమైనా డిస్కౌంట్స్ పెడితే వాళ్ళే డిస్కౌంట్స్ పెడతారు, ఆ డిస్కౌంట్స్ మీద వెహికల్ వచ్చేస్తుంది. అన్ని వెరైటీ వెహికల్స్ ఉంటాయి, హ్యాష్ బ్యాగ్, సెడాన్స్, సెడాన్స్ అంటే ఈ లైన్ లో ఉన్నాయి. దాని తర్వాత దాని ముందు మన దగ్గర ఎస్యూవీస్ ఉన్నాయి, ప్రీమియం ఎస్యూవీస్ ఉన్నాయి. సో అన్ని సెగ్మెంట్స్ మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 2 lakh to 25 lakhs వరకు అవైలబుల్ ఉంటాయి విత్ జీరో డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ గా ఇక్కడ స్కాన్ చేసి మోడల్ ప్రైస్ చెక్ చేయొచ్చు. సో ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది, మీకు వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో 140 క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉంటాయి, అన్ని డీటెయిల్ ఉంటాయి. దాంట్లో వెళ్ళి మీరు లోన్ కూడా అప్లై చేయొచ్చు, మీకు ఎలిజిబిలిటీ విత్ ఇన్ 2 minutes వచ్చేస్తాయి సార్. ఇట్లా ఉన్నాయి మొత్తం బార్ కోడ్స్ ఉన్నాయి. ఈ బార్ కోడ్స్ ని స్కాన్ చేస్తే మీకు ఈ కార్ గురించి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అండ్ ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క వెహికల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మినీ ఎస్యూవీస్, బిగ్ ఎస్యూవీస్ అన్ని ఆ లైన్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అన్ని స్విడాన్స్ ఉన్నాయి, స్విడాన్స్, హ్యాచ్ బ్యాగ్స్ ఇట్ సైడ్ ఉన్నాయి. సో ఇట్లా ఒక లైన్ గా మెయింటైన్ చేసుకుంటూ పోయినారు వెహికల్స్ అన్ని. ఏదో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ లేకుండా హ్యాచ్ బ్యాగ్స్ ఒక దగ్గర, స్విడాన్స్ ఒక దగ్గర, ఎస్యూవీస్ ఒక దగ్గర, ఇట్లా వెహికల్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. సో ఇట్లా మొత్తం 4 lines ఉన్నాయి కార్స్. ఒక్కొక్క లైన్ లో 40 కార్స్ ఉన్నాయి. మీకు ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ స్టే మాత్రం 200 కార్స్ అంట మొత్తం. సో ఈ యాడ్ కొంచెం చిన్న ఉంది కానీ కార్స్ మాత్రం చాలానే ఉన్నాయి. అండ్ మీరు వచ్చేసి కార్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇవంతా కార్సే ఉన్నాయి, ఇదంతా ఒక కాంపౌండ్ లో ఉంది. సో ఈ రెండు ఎక్స్యూవీస్ రివ్యూ ఇస్తాం ఇప్పుడు. అండ్ దీని ఫ్యూచర్స్ అండ్ దీని డౌన్ పేమెంట్ ఎట్లా అవుతుంది అండ్ ఎంత పడుతుంది కారు, మనకి ఈఎంఐ ఎంత వస్తుంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా చూడండి తనతో. హాయ్ అండి నవీన్ గారు, ఇది వచ్చేసి థార్ వెహికల్ అండి. ఈ థార్ వెహికల్ లో మీకు 0 డౌన్ పేమెంట్ అవైలబుల్ ఉంది ప్రెసెంట్. ఇది ఎలాగంటే 0 డౌన్ పేమెంట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రిక్వైర్ ఉంటుంది. సో ఇది పర్ డే, పర్ మంత్, పర్ లాక్ లెక్కన. పర్ డే అంటే నేను సింపుల్ వేలో చెప్తాను, 100 rupees పర్ డే, పర్ డేకి. పర్ మంత్కి వచ్చేసి 3000 rupees. సో మనకి వచ్చేసి పర్ ల్యాక్ ఇస్తాము 3000 rupees అనేది ఈఎంఐ. 100,000 rupees 3000 rupees చొప్పున ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే బండి 14 lakh వెహికల్ అండి ఇది, 14-15 lakh వెహికల్ ఉండదు అనుకోండి. సో దాన్ని ఇంటూ చేసుకోండి 3000 లెక్కన, సో 25,000-30,000 లోపల పడి వస్తుంది. ఎగ్జాంపుల్ 30,000 తీసుకోండి, 30,000 ఈఎంఐని మనం ఒక 6 years పెట్టుకున్నాం అనుకోండి, 10 years పెట్టుకుంటే మనకి 18,000-19,000 దొరుకుతుంది. ఇంత పెద్ద వెహికల్ 18,000 ఈఎంఐకి ఎక్కడ దొరకదు, 19,000 ఈఎంఐకి దొరకదు. సో బేసిక్ ఏంటంటే 10 years ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఈఎంఐ తగ్గుతుంది విత్ ఇంట్రెస్ట్ సహా. సో ఇది అడ్వాంటేజ్. అండ్ మీరు వెహికల్ ఇంటీరియర్స్ కూడా చూసుకోవచ్చు, బ్రాండీ న్యూ అండి ఇది. సో మీరు చూసుకోవచ్చు ఓకేనా, టాప్ ఎండ్ దీనికి మళ్ళీ మీకు కావాలంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ వచ్చేసి ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉన్నది, ఇది మాడిఫైడ్ అనమాట, కస్టమర్ దాన్ని కస్టమైజ్ బట్టి చేసుకున్నాడు. కస్టమైజ్ చేసుకున్న ఇంటీరియర్ ఉంటుంది, కంపెనీకి వెళ్ళి వచ్చింది కూడా ఉంటుంది.
సో మొత్తం జెన్యున్ అండి. 140 క్వాలిటీ చెక్స్ చేసిన తర్వాతనే మన కంపెనీ అనేది తీసుకోవడం జరుగుతుంది కార్ని. అండ్ దాంతోపాటు దీనికి 1 ఇయర్ వారంటీ ఉంది, ఎక్స్టెండెడ్ వారంటీ. అండ్ 1 మంత్ ఫ్రీ వారంటీ ఇంజన్ మీద, ఏసీ మీద మీకు 1 మంత్ వారంటీ వస్తుంది. మీరు దాన్ని కావాలనుకుంటే 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు వచ్చేసి 7 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది. 7 డేస్ రిటర్న్ పాలసీ చాలా అడ్వాంటేజ్ అండి. ఈ 7 డేస్లో కార్ తీసుకున్న తర్వాత నచ్చకపోయింది ఎలాంటి కండిషన్ వల్ల, చిన్న మైనర్ వాళ్ళ ఇష్టం కానీ, ఇది నాకు నచ్చలేదు, డోర్ నచ్చలేదని, సీక్వెంట్గా డోర్ నచ్చలేదని, లేకపోతే ఇది గట్టిగా పడుతుందని చెప్పి ఇలాంటి రీజన్ వల్ల అయినా కానీ మీరు డైరెక్ట్గా కార్ని క్యాన్సిల్ చేసుకొని దానికి సంబంధించిన ఎంతైతే పే చేశారో అదంతా రిఫండ్ తీసుకోవచ్చు వితిన్ 7 డేస్. బట్ మన కండిషన్ ఏంటంటే 7 డేస్లో రిటర్న్ ఇచ్చే ముందు 500 కిలోమీటర్స్ డ్రివెన్ లోపలనే ఉంటాను కార్ రిటర్న్ చేయాలనుకుంటే. చూసారు కదా కార్ డౌన్ పేమెంట్ ఎలా ఉంటుంది. అండ్ డౌన్ పేమెంట్ అయితే మ్యాక్స్, మీరు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే 0 డౌన్ పేమెంట్ మీద మీ వెహికల్ వచ్చేస్తుంది. అండ్ ఈఎంఐ కూడా పర్ ల్యాక్ 3000 పడుతుందంట. సో వెహికల్ ఇంకోటి ఇవి ఎస్యూవీస్. అండ్ ప్రతి యార్డ్లో అన్ని ఇట్లనే ఉంటాయి, ఒక్కొక్క వెహికల్స్ ఒక్కొక్క దగ్గర ఉంటాయి, లైక్ హ్యాచ్ బ్యాక్స్, ఎస్యూవీస్, మినీ ఎస్యూవీస్, కాంపాక్ట్ ఎస్యూవీస్, ఇట్లా బిగ్ ఎస్యూవీస్, ఇవన్నీ ఒక దగ్గరనే మెయింటైన్ చేస్తారు. ఐ మీన్ ఒక లైన్లో కానీ ఒక ఏరియాలో కానీ అక్కడనే మీరు ఆ వెహికల్స్ అన్ని చూసుకోవచ్చు. మొత్తం యార్డ్ మొత్తం దోలాడిసిన అవసరం లేదు. మీరు ఎస్యూవీ కోసం పర్చేజ్ చేయడానికి వస్తే ఎస్యూవీ అని చూస్తే ఎస్యూవీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు.